ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి చూసి పొట్టి శ్రీరాములు ఆత్మ క్షోభిస్తుందని తెదేప అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు వల్లభాయ్ పటేల్ వర్ధంతి వేళ మంగళగిరిలోని తెదేప కేంద్ర కార్యాలయంలో ఆయన నివాళులర్పించారు. అమరావతిలో తాము తలపెట్టినట్లుగానే ఇప్పుడు పార్లమెంటులోనూ అన్ని కార్యాలయాలను ఒకే చోటకు చేర్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతిస్తుంటే సీఎం జగన్ మూడు రాజధానుల వితండవాదం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీలో ఉండే అన్ని ఆఫీసులు ఒకటే దగ్గరికి తీసుకొచ్చారు. మొన్నే ఫౌండేషన్ వేసి రెండేళ్ళలో పూర్తి చేస్తామన్నారు. అదే స్ఫూర్తితో ఇక్కడ కూడా మొత్తం అన్ని ఆఫీసులు ఒకటే ప్లేస్ తీసుకొచ్చి ఎక్కడికి పోయే పని లేకుండా ఈరోజు బ్రహ్మాండమైన నగరాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అదనపు ఆదాయం వచ్చే విధంగా 33,000 ఎకరాల భూమి రైతులు త్యాగం చేసి ఇచ్చారు. దాంతో 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు సంపద సృష్టించారు. ఆశపడితే దాన్ని ఏ విధంగా దుర్మార్గమైన పాలనలో ఏం చేశారో మీరే చూస్తున్నారు. ఒక్క సంవత్సరం ఆడబిడ్డలు రైతులు రోడ్డుకి ఎన్ని అవమానాలు చేసినా బూట్కాల్తో దన్నా పోలీస్ స్టేషన్లో పెట్టినా భయపడకుండా పోరాడుతున్నారంటే ఈరోజు త్యాగాలు చేసినటువంటి పొట్టి శ్రీరాములు యొక్క ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు వద్దంటైతే ఎల్లుండి పోరాటానికి మళ్లీ 1 సంవత్సరం, అమరావతి పోరాటానికి 1 సంవత్సరం అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. నిన్నే బీజేపీ కూడా సపోర్ట్ చేశారు. బీజేపీ ప్రెసిడెంట్ అయితే ఇంకొక మాట కూడా చెప్పాడు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీనికి సుముఖంగా ఉన్నారని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు అదే మాదిరిగా దేశ ప్రధాని కూడా సుముఖంగా ఉన్నారని చెప్పినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి పట్టుదల అని అడుగుతున్నా. ఎక్కడైనా ప్రపంచంలో 3 రాజధానులు ఉన్నాయా? ఎక్కడన్నా ఆఫీసులు డిఫరెంట్ ప్లేసుల్లో ఉంటే కరెక్ట్ కాదు, ఒకే ప్లేస్లో ఉండాలి, ఎవరు వచ్చినా పని చేసుకుని వెళ్లే పరిస్థితిలో ఉండాలని ఎందరు ఆలోచిస్తే ఇక్కడ వితండవాదం, 3 రాజధానులు కావాలని లేనిపోని సమస్యలు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారు ఈ సందర్భంగా బతికుంటుంటే ఎంత బాధపడేవాళ్ళు అనిపిస్తుంది. ఆయన ఆత్మక్షోభిస్తుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే తెలుగువారు బాగుండాలి, గౌరవంగా ఉండాలని ఆలోచించిన వ్యక్తి, ఆకాంక్షించిన వ్యక్తి, పరితపించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరగడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా ఆయన స్ఫూర్తి మన దగ్గర ఉంది.